జీవులు ఎనిమది నాలుగు లక్షల చావు పుట్టుకలిక్కడా ఎవరు చేసిన పాపపుణ్యములు అనుభవించేదక్కడా పాడు అభిమానాలతో పాపాలు చేసేదిక్కడా ఉప్పు పాతర్లోన ఉంచి ఓరవేసేదక్కడా సొంత లాభం చూసుకుంటూ గంతులేసేదిక్కడా చిత్రగుప్తిని చిటా తీసి చర్మములిచేదక్కడా నూటి కుక్కరు మంచివాళ్లు తేలుచుండేదిక్కడా మంచి చేసిన వాళ్ల పువ్వుల ముంచి తేల్చేదక్కడా ఊళ్ళో ఎక్కడో లౌడ్ స్పీకర్లో నుంచి గ్రామ్ ఫోను పాట గాలివాటుగా తేలివస్తున్నది మీకు పుణ్యం ఉంటుంది బాబు నా జోలికి రాకండి నా మాన నన్ను బ్రతకనివ్వండి అయ్యో కడుపు కట్టుకుని కూడబెట్టాను నిద్రపోకుండా కావలిగాచాను చిల్లిగవ్వను భక్తశబరిలా పూజించాను వీటినంతా ఎట్లా రమ్మంటారు ఇదేం న్యాయం నేను మీకేం కీడు చేశాను మీ నేళ్లు కొట్టనా మీ కొంపలార్పనా మిమ్మల్ని కోర్టు లేడ్చనా ఒత్త పుణ్యానికి నా మీద పగబట్టారెందుకు అంటూ గోలుగోలున ఏడ్చింది వరహాలయ్య ఆత్మ మంచం చుట్టూ చేరిన వరాలమ్మ చిలకమ్మ వెండి రూపాయి గొల్లుమంటూ ఏడుపు లంకించుకున్నారు గట్టిగా బిగుసుకున్న వరహాలయ్య పిడికిలిని విప్పదీశాడు వెండి రూపాయి అందులోని తాళం చెవులు గుత్తిని చేతికి తీసుకున్నాడు ఒరే వెండి రూపాయి ఆగరోయ్ నా తాళం చెవులు ముట్టుకోకు నేను చచ్చాననుకున్నావట్రా దొంగబడవా ఇచ్చేయ్ నా ఇచ్చేయ్ అంటూ వరహాలయ్య ఆత్మ వెండి రూపాయి మీద విరుచుకుపడింది అతని చేతిలోని తాళం చెవుల్ని లాక్కోబోయింది అయితే ఆ ఆత్మ నీడలాగా జారిపోయింది తప్ప ఏమీ చేయలేకపోయింది జీవుడా నీతి బుడగలాంటి ఆ జీవితమంతయు ఒక కళ ఆ కలను మర్చిపొమ్ము బిడ్డ చచ్చినను తొట్టిమరులు చావలేదన్నట్లు ఈ మిత్యను పట్టుకుని మొర్రో మనుచున్నావు ఈ సిరులకు రావు అవి చీమలు పెట్టిన పుట్టలు భూలోకమున నీవు చచ్చినావు శరీరాలకు నీవిక కనిపించవు వారికి నీ మొర వినిపించదు పోటెత్తిన సముద్రము వలె వారిపై బడినను వారికి గాలి సోకినట్లైనను తోపదు అందని రాని పండ్లకు అర్రులు చూచటేలా పోదము రమ్ము అంటూ బల్లుక్క ముష్టి జీవుని భుజం పట్టుకున్నాడు ఊహ నేను కదలను అంటూ మొండుకెత్తాడు జీవుడు నాకు నాకొకింత సాయపడుము కింకరులు తమ శక్తినంతా ఉపయోగించి జీవుణ్ణి లాగారు జీవుడు నూలు పోగంతైనా కదలలేదు బల్లుకమిష్టి ఇడుములు నీవి నాకేక సెలవా ఆగుపురా అల్పుడా ఏరు దాటిన పిదప తెప్పను తగులబెట్టిన చందమునున్నది నీ సావాసము కోటను కోట్ల జీవములను దూదిపించవలే గాని ఇంతటి ఇక్కట్టు నాకెన్నడునూ గలుగలేదు జీవుడా నీ కాళ్ళనంటి వేడుకుందును కనికరించి మా వెంట రమ్ము నా ఇల్లు వాకిలి విడిచిపెట్టి మీ వెంట రమ్మంటారా మీకేమన్నా మతులున్నాయా ఈ ఇల్లు వాకిండ్లు నీ సొంతములు గావయ్యా జీవుడా ఇది అద్దె కొంప ముందే అక్కడ అద్దె చెల్లించి ఇక్కడికి వచ్చితివి ఆ అద్దె తీరిపోయినది అచటి కొక్కమారు రమ్ము నీకు మరి ఒక ఇల్లు చూచిపెట్టుబారము మాది పిచ్చి అద్దె కొంప నాది స్వార్జితమయ్యా నా స్వార్జితం చేమ దూరేందుకైనా సందు లేకుండా కట్టపెట్టుకున్న ఇంటిని వదిలిపెట్టి చెట్టు కిందకి రమ్మంటావా కొద్దుపో నీ అద్దెకొంప అంటూ ఏసరించుకున్నాడు జీవుడు వరహాలయ్య చావు కబురు అదొక వింతలాగా ఊరంతా ప్రాకిపోయింది ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చి చూసిపోతున్నారు ఇంటి లోపల ఇంటి బయట పోలీసులు తిరుగుతున్నారు ఇల్లంతా పరిశోధిస్తున్నారు ఇంట్లో వాళ్ళను పొరుగు వాళ్ళను ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు ముండా యముడు నా మొగుడినెత్తుకు పోయాడమ్మో అంటూ రాకలు తీస్తున్నది వరాలమ్మ జీవుడు వెళ్ళి ఆమెను కౌకులించుకున్నాడు యముడు ఒకటి కాదే ఇద్దరున్నారు అదిగో చూడు నన్నెత్తుకుపోలేక బిక్కమహాలేష్ నుంచున్నారు ఊరుకో ఏడవకు నేను పోతానేమిటి అన్నాడు దేవుడో నా దేవుడో నువ్వెక్కడున్నావరా దేవుడో నా దేవుడో నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావా దేవుడో నా దేవుడో అంటూ శోకాలు పెడుతూనే ఉంది వరాలమ్మ వెండు రూపాయి తటాలను పైకి లేచి ఎక్కడికో పరిగెత్తాడు పావుగంటలో తిరిగి వచ్చాడు నలుగురు మనుషులు వరాలయ్యను మంచంతో పాటు బయటకు మోసుకువచ్చి ఎండలో దించారు తలపాగా చుట్టారు నుదుట నామం పెట్టారు మెడలో పూలమాల వేశారు మంచానికి ఎట్ట ఎదుట పది పన్నెండు అడుగుల దూరంలో మూరుడెత్తు నల్లని పెట్టె ఉంది పెట్టె పక్కన ఓ మనిషి నిలబడ్డాడు ఆ మనిషి పొట్టి చొక్కా మీద చాలీ చాలని పంట్లం తొక్కున్నాడు పొడుగాటి రబ్బరు బుడుగను మధ్యలో మెలితిప్పినట్లు నడుముకు బెల్టు బిగించాడు పంట్లం బిరుదు మీది అతుకుజేబు సగం వరకు కుట్లు ఊడి బొచ్చుకొక్క చెవిలా వేలాడుతున్నది హవాయి చెప్పులు తొడుక్కున్నాడు ఒక చెప్పు ఆకుపచ్చ రంగుది మరొకటి నీలం రంగుది నోటుబుక్ కాగితంలా చదరంగా ఉన్న అతని ముఖంలో బాండు బిళ్ళ అతికించినట్లు హిట్లరు మీసాలు దళసరి కళ్లద్దాలు పాపిట తీసి దువ్విన క్రాపు వింజామరలా ముందుకు జారిపోతున్నది ఆ మనిషి పెట్టి తెరిచాడు అందులోంచి ఏవో పరికరాలు బయటికి లాగాడు మనిషి ఎత్తున్న మూడు కాళ్ల నిలువు పేటను మడతలు విప్పి నిలబెట్టాడు దాని మీద ఎలుగుబంటి మూతిలా ఉన్న ఒక వస్తువును అమర్చి కొంతసేపు దానితో కుస్తీ పడ్డాడు గొడుగు తీసుకురండి అన్నాడు వెండు రూపాయి తెచ్చాడు విప్పి పట్టుకో వెండు రూపాయి అతనికి గొడుగు పెట్టాడు కాదు కెమెరాకు వెండు రూపాయి కెమెరాకు గొడుగు పెట్టాడు ఎవడితడు ఏమి చేయుచున్నాడు వినోదము ప్రదర్శించుచున్నాడా అని అడిగాడు మర్కటముష్టి వాడు బొంద ఫోటోగ్రాఫరు పాతికో పరుకో ఓడగొట్టుకుపోదామనొచ్చాడు ఒరే వెండు రూపాయి నీకిదేం పోయే కాలంరా వాణ్ణి వెళ్ళి పొమ్మను ఒక్క పైసా ఇచ్చినా నేను ఒప్పుకోను అంటూ కేకవేశాడు జీవుడు ఫోటోగ్రాఫర్ పెట్టులో నుంచి నల్లగుడ్డ పైకి తీసి కెమెరా మీద కప్పాడు తాను ఆ ముసుగులోకి దూరాడు గంతులేసి గజ్జల కుర్రంలా కెమెరాను పది చోట్లకు మార్చి పదకొండో చోట నిలబెట్టాడు పదిహేను నిమిషాల పాటు ముసుగులోనే ఉండిపోయాడు ఎంతసేపు బాబు పాటు నన్ను తైతక్కలాడిస్తున్నారు ఇంకా ఎంతసేపు అన్నాడు వెండి రూపాయి విసుగ్గా ఇదిగో అయిపోయింది ఇదేం ఫోటోనా మజాక రంగులద్దుకుని బొమ్మ గీయమనుకున్నావా ఐదు నిమిషాల్లో అయిపోవటానికి ఫోటో వాట్ ఫోటో అన్నాడు వెండి రూపాయి చింతకాయ ఫోటో నాకొద్దురా అంటుంటే వాడికి వంత పాడుతున్నావేమిరా ఇదిగో ఫోటోగ్రాఫరు నీ గదంతా బొంతా తీసుకుని పోతావా పోవా అంటూ జీవుడు ముందు కురికాడు నిలువు కర్రల మీద కెమెరాను కిందికి పడగొట్టి ముక్కలు చెక్కలుగా వెరగొట్టేద్దామనుకుని విరిగిన చెట్టులా కెమెరా మీద పడ్డాడు కెమెరా కదలనైనా లేదు కొండ కొమ్ముకు తగిలి పక్కకు జారిపోయే పొగమంచులా జీవుడు కెమెరా మీదుగా దూసుకుపోయాడు చెమటోడుతున్న శరీరంతో ఫోటోగ్రాఫరు ముసుగులోంచి బయటికి వచ్చాడు ఉసూరంటూ జేబు రుమాలతో ముఖం తుడుచుకున్నాడు తలపైకెత్తి కళ్ళు చికిలిస్తూ సూర్యుడి కేసి చూశాడు ఆ చూపులకు సూర్యుడు జడుచుకున్నాడేమో ఎండ చురుకు కాస్త తగ్గించాడు ఫోటోగ్రాఫర్ మంచం మీద వరహాలయ్య ముఖంలోకి చూస్తూ కెమెరా మీట మీద చేయి వేశాడు స్టడీ ప్లీజ్ కదలకూడదు కళ్ళార్పకూడదు కెమెరానే చూడాలి స్మైల్ కాస్త నవ్వు ఎస్ రెడీ కెమెరా క్లిక్ అన్నది ఫోటోగ్రాఫర్ థ్యాంక్స్ అన్నాడు జుట్టు సర్దుకున్నాడు వరహాలయ్య మంచం ఇంట్లోకి ఫోటోగ్రాఫర్ పెట్టి రోడ్డు మీదకి నడిచాయి ఈ ఫోటోగ్రాఫరు వాడిప్పుడేమి చేసినాడు అని అడిగాడు మర్కటముష్టి ఫోటో తీశాడు అన్నాడు జీవుడు ఫోటో అనగానేమి నీ ముఖము ముష్టి జీవుణ్ణి అడిగాడు నీ ఫోటో ఇప్పుడు తీసినారేమి ఈ జన్మలో నీవు ఫోటో తీయించుకొనలేదా ఎందుకు డబ్బు దండగా నిమిషాలు గంటలు దొరికిపోతుంటే జరగవలసిన కార్యక్రమాలన్నీ చకచకా ముందుకు సాగిపోతున్నాయి ఇంటి ముందర పచ్చి వెదురు కర్రలు కొబ్బరి మట్టలు వచ్చిపడ్డాయి దరువు వేసేవాళ్ళు మంట వేసి డప్పులు కాచుకుంటున్నారు సాయంకాలం లోపున బంగారుకొండ నుంచి కొండయ్య గుండమ్మవారి చిరంజీవితో పాటు వచ్చి వాలిపోయారు పొరుగోళ్లలో ఉన్న పరిస్థితులు ఒక్కొక్కరే వస్తున్నారు వరహాలయంతటి ప్రముఖుణ్ణి సాగనంపటానికి చాలామంది కావాలేమో ఇంటి ముందు ఇసుక వేస్తే రాలన్నట్టు ఊళ్ళోని జనం గుమిగూడారు డప్పులు మోగిస్తున్నారు జీవుడు గణాచారిలా చిందులు తొక్కుతూ ఇల్లంతా కలయ తిరుగుతున్నాడు ఇనపెట్టును కౌగలించుకున్నాడు ఇంటి తలుపుల్ని ముద్దెట్టుకున్నాడు ఇంటిలోని సామాన్లన్నిటినీ ప్రేమగా తడిమాడు సంజవేళ తేరుపైకి లేచింది జీవుడు పాడి మీదకి దూతాడు నన్ను ట్రోయ్ ఆగండి నా ఇంట్లోంచి నన్నే ట్రోయ్ ఆపండి ఆపమని చెప్పరా వెండి రూపాయి అంటూ కేకలు వేశాడు యాత్ర ఆగలేదు మేళతాళాలతో డప్పుల మూతతో ముందు వెనుకల పరివారంతో ముందుకు కదిలింది వెండు రూపాయి ముందు నడుస్తున్నాడు శవం మీద తవలపాకులు వక్కలు బొరుగులు పైసలు సంతత దారుగా కురియసాగాయి జీవుడు ఉలికిపడ్డాడు అయ్యో నేను కడుపు కట్టుకుని కూడబెట్టిన సొమ్మంతా ఇట్లా చల్ల చేస్తున్నావేట్రా వెండి రూపాయి వద్దురా ఇక చాలురా అందరూ ఏరేసుకుంటున్నారా బాబోయ్ ఆగండోయ్ ఆగండి ఎవడబ్బ సొమ్మనుకున్నారు ఏరుకోకండి వాటిని ముట్టుకోకండి అంటూ చెంగున కిందికి దూకాడు నడుస్తున్న మనుషుల కాలసందుల్లో కలయ తిరుగుతూ చేతికి అందుతుందనుకున్న పైసనల్లా తీసుకుపోయాడు అయితే వాటిని కదిలించలేకపోయాడు ఏరుకుంటున్న వాళ్ళను చూసి బావురుమన్నాడు శవయాత్ర ఊరు దాటింది ఏరు దాటింది ఏటికి అవతలి ఒడ్డున అది వరకే తవ్వబడిన గోతి వద్ద ఆగింది వాహకులు వరహాలయ్యను కిందికి దించారు మరికొన్ని నిమిషాల్లో గోతిలోకి దించారు గోతిలో పైడయ్య ఇంటికి తీసుకెళ్లిపోండిరా అంటూ ఆక్రోశించాడు దేవుడు ఊరు పొమ్మనెను కాడు రమ్మనెను ఇక వెనుకకు కుమరులట కల్లా అన్నాడు మర్కట ముష్టి నీ మాట కల్లా చచ్చిన వాళ్ళు ఎంతోమంది మళ్ళీ బతికి లేచి ఒళ్ళు దులుపుకుని ఇంటికెళ్లారు ఇటువంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి నన్ను మళ్ళీ బతికించేయండి అంటూ బతిమాలుకున్నాడు జీవుడు మా మర్కటముష్టి వంటి వారు చేయి పొరపాట్ల వలన అట్టి విచిత్రములు అరుదుగా జరుగుతుండును నీ విషయమున ఆ అవకాశము విసుమంతయు లేదు నీకు ఆయువు చెల్లినది వెండు రూపాయి దోశలు నిండుకు మట్టి తీసుకున్నాడు గోతులోని వరహాలయ్య మీద చల్లి వేయబోయాడు వద్దు వద్దు మట్టి వేయకు నన్ను పాతయ్యకు అయ్యో అయ్యో అంటూ పొరలాడాడు జీవుడు వెండు రూపాయి చల్లిన మట్టి వరహాలయ్య చేతి మీద పడింది వేసేసావా మట్టి వేసేసావా ఆ చెయ్యి నా చెయ్యి వరహాలయ్య అని పచ్చ పొడిపించుకున్న చెయ్యి రాది నా చెయ్యి నా కాళ్ళు అన్ని మట్టిపాలు చేసేస్తున్నారట్రా రాక్షసుల్లారా జీవుడా భూమిపై గల నానా పదార్థ సముదాయంతమయు మట్టిలో బుట్టి నానా రూపము ఉంది ఎప్పుడో ఒకప్పుడు మరల మట్టిలో శరీర శరీరమనవడైనది కూడా మృణమయ పదార్థమే అది మట్టిలో బుట్టుచున్నది మట్టి ఆధారమున పెరుగుచున్నది మట్టిలోనే కలయచున్నది శరీరం అనగా మట్టి బొమ్మే కాని వేరు కాదు సకల చరాచర ప్రపంచమంతయు మన్నే మన్ను సర్వస్వామి పచ్చబొడి పుంచుకున్నంత మాత్రమున వరహాలయ్యాని పిలువబడిన ఆ కాయము నీది కాజాలదు అది వేరు నీవు వేరు అది ప్రోగు మట్టిలో గలిసిపోవలను నీవు మిగతా శరీరుడవవు జీవుడవు నీవు మాతో రావలను అన్నాడు బల్లుకముష్టి గోతిలో వరహాలయ్య కనుమరుగైపోయాడు మీద మూరుడెత్తు మట్టిదిబ్బ పైకి లేచింది పోదము రమ్ము అంటూ బల్లుకముష్టి జీవుని చేయి పట్టుకున్నాడు అయ్యో ఈ పాడు జన్మ ఇచ్చావురా తండ్రి నేను రాను నీవు రావలను అన్నాడు మర్కటముష్టి నా మోటా ముళ్ళ తీసుకురానిస్తారా చెప్పండి నేను కోడపెట్టిందంతా తీసుకుని మీరు రమ్మన్న చోటికి వస్తాను అది వీలు కాని పని నీ ఇప్పుడు కరిమింగిన వెలక పండైనది సర్వమును పరిత్యజించి రావలను పుల్లను గుని తెచ్చునటకు కూడా అనుమతింపబోము అయ్యో నా నోట్లో దుమ్ము కొడతారని తెలియకపోయింది గదరా యముళ్ళు చిల్లుగవ్వ వెనకేసుకోకుండా జాగ్రత్త పడేవాణ్ణి గదరా యముళ్ళు మోసపోయాను గదరా యముళ్ళు ఎంత తడవిల్లు వలవలయ్యేట్ మాకు కాలతీత మగుచున్నది జాగుసేయక రమ్ము నేను రాను ఇక్కడ నా ఇల్లున్నాయి నా ఇనపెట్టె ఉంది నా వెండి బంగారాలున్నాయి నాణ్యాలు నోట్ల కట్టలు ఉన్నాయి నా వ్యాపారాలున్నాయి నా ఖాతాలున్నాయి సంపాదించటానికి సవా లక్ష దారులున్నాయి అక్కడ ఏముందని వీటి నొదిలి నన్ను రమ్మంటారు రాకున్నచో బలమును ప్రయోగింపు కింకరులిద్దరూ ఊపిరి దట్టించి బలమంతా ప్రయోగించి జీవుణ్ణి లాగారు జీవుడు కదలలేదు వారి శరీరాలు క్రమంగా పెరిగి నింగి నేల ఆక్రమించుకున్నాయి జీవుడు మెదలలేదు మహాదేవ మహాదేవా శంకర అంటూ బొబ్బరించాడు బల్లుకముష్టి జై ఆంజనేయం మహామేరుకాయం అంటూ కేక పెట్టాడు మర్కటముష్టి జీవుణ్ణి ఒక్క అంగుళమైనా కదలించలేక ఇద్దరు అలసిపోయి చిన్నబోయి చిన్నవాళ్ళైపోయి చతికిలబడ్డారు ఓహోహో ఏ మాశ్చర్యం విల తమ్మునా అన్నాడు మర్కటముష్టి మర్కటముష్టి మన ఇరువురి బలము కంటేనూ వీని లోపము వేయి రెట్లు బలమైనది ముష్టి రొప్పుతూ పైకి లేచి నిలబడ్డాడు ముష్టి నీ తర్వాత తప్పింత నా తరము కాదు నన్ను మన్నింపుము నేనుక బోగుచున్నాను పొమ్ము నన్ను పెట్టిన శనికి నేనేవలను గాని నీవెందుకు ఏడవలే పొమ్ము ఒక్క విన్నపము నీవు పోయిన వెంటనే వేరముష్టిని నాకు సాయి మమ్ముప్పము మరుదువా మరువను సెలవు దైవము నీ తోడు అంటూ పైకెగిరాడు ముష్టి దైవము నీ తోడు అంటూ వీడ్కోలిచ్చాడు బల్లుకమిష్టి నవ్వులు నిండిన నందనవనమే స్వర్గానికి తొలివాకిలిరా నవ్వుల సిరిగిన మురిసేవానికి దివ్వెలు తోడే నడుచునురా మనిషి బ్రతుకు కార్చుచ్చు మంటలే కనకనలాడెను తొలినాళ్ళు మనసు కరిగి కన్నీటి పూలతో వేల్పుల గులిచిరి తాపసులు స్వర్గములోగల వాడని పువ్వుల జలజల రాల్చిరిదే దేవతలు నేలపైన పడి దేవుని పువ్వులు నవ్వులు బూచెను దశదిశలు ఎండెన గుండెలలో తొలకరిపడి పండే పంటలు నవ్వులురా బ్రతుకుని పచ్చని పండుగ చేసే బంగారు వానలు నవ్వులురా చెక్కిలపై కన్నీటి చారగని నవ్వే వాడుక ఏడారిరా ఒరుల మోముపై నవ్వుల మొలకల కోర్వని బ్రతుకే నరకమురా రాతి నెరయలో నువ్వు మొలిచినా రాయి దేవతై వెలయునురా నరుడు దేవుడై వెలసిన వేళలా నాకములో గంటలురా మర్కట ముష్టి వెళ్ళి వారం రోజులు దాటింది వేరముష్టి రాలేదు ముష్టి కళ్ళు కాయలు గాచిపోయాయి ఈ వారం రోజులు పొడుగునా వేరముష్టి కోసం ఎదురుచూడని నిమిషం లేదు నిమిషాలు కాక కొన్ని వేల యుగాలు దొరికిపోయినట్లున్నది అతనికి తన్ను ఆదుకోవటానికి వేరముష్టి వస్తాడు కదా అన్న ఆశ అడియాస అయిపోయింది జీవుడు వరహాలయ్యే ఇంట్లోనే తిష్టవేశాడు బయటకు కథలను ముర్రో అంటున్నాడు నయన భయన బొజ్జకించి బతిమాలాడు ముష్టి అప్పులు వాడిలా పట్టుకున్నావేం రా మొండి దెయ్యం మాటిమాటికి నన్ను పిలవకు నువ్వు వెళ్ళిపో నన్ను మరిచిపో అంటూ కయ్యమన్నాడు జీవుడు జీవుడా ఇటు ఈ లోకమునకు అటు ఆ లోకమునకు గాక నన్ను రెండింటికి చెడిన రేవని చేయుకుము నేను వచ్చినదే నీ కొరకు నీవు రాక నేనెట్లు పోవుదును అంటాడు బళ్ళుకముష్టి అయితే నా సొమ్ములన్నీ మూటగెట్టుకుని వస్తాను ఒప్పుకో నా చేతులతో కోటాను కోట్ల జీవులను గోంపోయినాను వారందరూ ఒట్టి చేతులు నూచుకొనును వచ్చేరే గాని నీవలే ఒక్కడను నీ వడగటయు నేను నేనొప్పుకొనటియు నియమ విరుద్ధములు అయితే నేను రాలేను జీవుడు ఇలా భీష్మించినప్పుడు ముష్టి నిరాశతో కుంగిపోతాడు జీవుడా భరింపురాని యాతనలు మానవులు యమయాతనల్ని పేర్కొందరు అట్టి యమకింకురునే ముప్పు తిప్పలు పెట్టుచున్నావు ఆవురా నీవు యమునికి యముడవు అంటూ తలవార్చేశాడు అతనికి అప్పుడప్పుడు మరకట ముష్టి మీద కోపం వస్తూ ఉంటుంది వాడిది కోతిబుద్ధి తన మాట మర్చిపోయి ఉండవచ్చు వాని కుక్క తోకను పట్టుకొని గోదావరిని ఈదుట వంటిది ఆ ఇంట్లో ఏడుపులు సమసిపోయాయి ఎక్కువసార్లు ఏడ్చిన మనిషి వరాలమ్మే మగని దేవునిగా పూజించే మనస్తత్వం ఆమెది తనకు చీరలివ్వకపోతేనేం నగలివ్వకపోతేనేం మగడు మగడే కదా అయ్యో మగడు లేని ఆడదానికి ఏది గతి కాబట్టి వరాలమ్మ ముమ్మారు ఏడ్చింది చిలకమ్మ రెండుసార్లు ఏడ్చింది మామగారు పోయారని ఒకసారి ఆయన పోయే ముందు చిలకమ్మ ఉత్తరం రాసింది కదా తన ఉత్తరం చదువుకుని కన్నీళ్లు పెట్టుకుని కోడల్ని పిలుచుకురమ్మని కొడుకును పంపారు మామగారు అటువంటి మామగారు పోయారని రెండోసారి ఏడ్చింది చిలకమ్మ వెండి రూపాయి ఒక్కసారి ఏడ్చాడు తండ్రి పోతే ఏడవని కొడుకు కొడుకేనా వెండి రూపాయి వరహాలయ్యే కొడుకు గనుక ఒక్కసారిగా ఏడ్చేశాడు ఆ ఇంట్లో ఏడుపులు సమసిపోవడమే కాదు నవ్వులు కూడా మోసలెత్తాయి చిలకమ్మను చూచి వెండి రూపాయి నవ్వుతున్నాడు వెండి రూపాయిని చూచి చిలకమ్మ నవ్వుతున్నది ఆ ఇద్దరిని చూచి ముచ్చటపడి వరాలమ్మ నవ్వుతున్నది ఆ ఇంటిలో నవ్వులు ఏరై గలగలా సాగుతున్నది ఆ సెలయేటికి మరింత దోహద దోహదక్రియ కూడా ఆ ఇంటిలో ఉంది కర్మ ముగిసేంత వరకు కొండయ్య దంపతులు అక్కడే ఉండవలసి వచ్చింది కొండయ్య హాస్యప్రియుడు ఎప్పుడూ తాను నవ్వుతూ ఇతరులు నవ్విస్తూ ఉంటాడు పేరుకు తగ్గట్టే ఇది కొండలాంటి శరీరం చిరుతుపలెలా కనిపించే గుండ్రని చిన్నతల ఆ తల మీద పసిపాపకు ఆముదం రాసినట్టుగా నున్నని పలుచని క్రాపు నవ్వినప్పుడు పూర్తిగా మూసుకుపోయిన కణతల మీద సన్నటి గీతలు పడే చిన్న కళ్ళు సూదుల్లా మొనదేలిన మిరపకాయల్లాంటి మీసాలు అతడు నవ్వినప్పుడు రాయించలలోని తెల్లదనమంతా అతని పలువరుస మీద మిలమిలలాడుతుంది నెమలి కళ్ళల్లోని నల్లదనమంతా అతని మీసాల మీద నిగనిగలాడుతుంది చలికాలపు వానలోని చెక్కలిగిలంతలన్నీ అతని బొజ్జ మీద చిందులాడతాయి కొండయ్య పలకరించాడంటే ఎప్పుడు నవ్వని ఏడుపుగొట్టు రాజకుమారి కూడా నవ్వుతూ పలకాల్సిందే కొండయ్య ఉన్న చోట నవ్వులకేమి కొరత ప్రతినిత్యం గింగురుమనే తన గొంతుకతో కొండయ్య నిరుత్సాహమనే క్రీ ఆ ఇంటి దరితాపుల్లో లేకుండా తరుము కొడుతూ ఉంటాడు కొండయ్య ఎంతో గుండమ్మ కూడా అంతే వాళ్ళ నవ్వుల పంట గుమ్మడి పండు లాంటి చిరంజీవి కూడా అంతే వాడు ఒక్క నిమిషమైన ఊరుకోడు వాడికి చేతనైన పనులు రెండే ఎప్పుడు ఆ రెండు పనులు చేస్తుంటాడు ఒకటి ఏడుపు రెండవది నవ్వు వాడిని నవ్వించడమా ఏడిపించడము ఈ రెండు కొండయ్యకు మహా ప్రీతికరమైన పనులు కుర్రవాడు కుక్కపిల్లతో ఆడుకుంటున్నట్లు కొండయ్య చిరంజీవిని సతాయిస్తాడు అప్పుడు వాడి పెదవులు పూల ముక్కల్లా ముందుకు పొడుచుకొచ్చి కళ్ళల్లో నీలారు రాలుతాయి వెంటనే కొండయ్య నవ్వుతాడు మొగ్గల ముడుచుకున్న వాడి పెదాలు పువ్వుల్లో విచ్చుకుని నవ్వుల ముత్యాలు దొర్లుతాయి పిల్లలకు దేవుళ్ళకు తేడా లేదు కదా చాలామంది దేవుళ్ళు కొండల మీదనే కాపురముంటారు వెంకటేశ్వరుడెవరు శేషాద్రి సయనుడు చిరంజీవికి వాళ్ళ నాన్న బొజ్జం మీద కొలువుదీరడం అంటే చాలా ఇష్టం వాడికి తీపి వస్తువులంటే కూడా ఇష్టమే కొండ ఈ రోజు బజారుకి వెళ్ళి బిస్కత్తులు కొనుక్కు వస్తాడు చిరంజీవికి నెల రోజులకు సరిపడే బిస్కత్తులు ప్రతిసారి తెస్తాడు రెండో రోజు చూసుకుంటే ఒక్కటి ఉండదు చిరంజీవికి ఇచ్చినప్పుడల్లా కొండయ్య తాను బిస్కెట్లు తింటాడు చిలకమ్మకు ఇస్తాడు వెండి రూపాయికి ఇస్తాడు వరాలమ్మకి ఇవ్వబోతే ఆమె నాకెందుకన్నగారు నేను చిన్నపిల్లనా ఏంటి అంటుంది చిన్నపిల్లలం కాకపోతే ఏం చెల్లమ్మా మనం పెద్ద పిల్లలం కదా పుచ్చుకో అంటూ బలవంత పెట్టి తినిపిస్తాడు కొండయ్య ఎప్పుడైనా గుండమ్మకు ఇవ్వకపోతే నాకేవ్వండి నా మాటే మర్చిపోయారే అయ్యో అంటూ ఆమె చొరవగా అడిగి తీసుకుంటుంది చూశావా చెల్లమ్మా మీ వదిన ఇంకా చిన్నపిల్లే అంటాడు కొండయ్య ఇట్లా అడుగడుగున ఆ ఇంట్లో నవ్వులు తోరణాలవుతున్నాయి జీవుడు సహించలేకపోయాడు తాను తనువు చాలించకముందు ఎప్పుడైనా ఈ ఇంట్లో నవ్వు కనిపించేదా వినిపించేదా వీళ్ళ నవ్వులు బొగ్గులైపోను ఎంత ధైర్యంగా నవ్వుతున్నారు చీచీచీ పాడు నవ్వులు అంటూ అసహించుకున్నాడు జీవుడు అయ్యో నవ్వుతున్నారు అంటూ విలపించాడు చల్లని తెల్లని తీయని ఆ నవ్వులు జీవుడికి నిప్పుల్లా వేడిగా వేపాకులా చేదుగా తోచాయి నవ్వకండోయ్ అంటూ కేక వేస్తాడు ఆ కేక ఎవ్వరికీ వినిపించకపోవటంతో నోరు మూసుకుంటాడు నాకేం నవ్వండి నవ్వండి నవ్వు నాలుగిందాలా మీకే చేటు ఆ ఇంట్లో సందడి ఎక్కువైంది వచ్చేపోయే చుట్టాలు ఎక్కువయ్యారు ఖర్చు ఎక్కువైంది వరహాలయ్య బ్రతికున్న రోజుల్లో ఏనాడు కనీ విని ఎరుగని చోద్యం వంటలు వార్పులు వంటింట్లో కూరగాయల రాసులు గాది కింది పంది కుక్కల్ల తింటున్నారా బాబోయ్ వరహాలయ్యిపోయిన మొదటి రెండు రోజులు వెండి రూపాయి దీపాలున్న ఇంట్లో పిల్లిలాగానే ఉన్నాడు తన తండ్రి లేడన్న వాస్తవానికి త్వరగా అలవాటు పడలేకపోయాడు అప్పుడప్పుడు ఉలికిపడేవాడు చిలక అని బిగ్గరగా పిలవటానికి జంకేవాడు రెండో రోజున భోజానికి కూర్చుంటూ ఇన్ని కూరలు ఎందుకు చేశావమ్మా నాన్న తోడలేపోడు అన్నాడు వెంటనే అసలు విషయం గుర్తొచ్చి ఓహో అంటూ ముద్ద నోట్లో పెట్టుకున్నాడు మూడో రోజు కల్లా వరహాలయ్య ఫోటో రూపురేఖలు దిద్దుకుని వచ్చింది వెంటనే వెండి రూపాయి బజారుకు పరిగెత్తాడు దానికి ఫ్రేమ్ కట్టించాడు నట్టింట్లో గోడుకు మేకు కొట్టి ఫోటో వేలాటిదీశాడు వరాలమ్మ కుంకుమ బొట్టు పెట్టి పూలదండ అలంకరించింది తలపాగా నామాలు మెడలో పూలు సగం మూసుకున్న కళ్ళు నెరిసిన మీసాలు వీటితో వరహాలయ్య ఛాయచిత్రం తెరచాటున ముఖంలా మసకగా ఉన్నది ఫోటోగ్రాఫరు ఆ ముఖంలో జీవకళ పోయటానికి శాయశక్తుల ప్రయత్నించి విఫలమయ్యాడు వెండి రూపాయి రోజుకు పదిసార్లు ఆ ఫోటోను దర్శనం చేసుకుంటాడు వరహాలయ్య లేడు 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 అని ఆ ఫోటో అతనిని నమ్మబలుకుతుంది క్రమంగా అతని భ్రయభాంతులు దూరమైపోయాయి మునుపు ఉండిన బానిస వైఖరి మటుమాయమై ఇప్పుడు ఇంటికి యజమాని తానేనన్న అభిప్రాయం అణువనువునా రాగాలు పలికింది అతడు నవ్వాలన్నా మాట్లాడాలన్నా తనకు తోచిన పని చేయాలన్నా భయం అడ్డు రావటం లేదు ఒకరోజు అతడు చిలకమ్మను దగ్గర కూర్చోపెట్టుకుని ఎనపెట్టి తలుపులు బార్లా తెరిచాడు ఆరిపిడుగా అన్నాడు జీవుడు ఎన్ని గుండెలో చేయరనికు చిలక ఇప్పుడు మా నాన్న చూస్తే ఏమనేవాడో తెలుసా ఆరిపిడిగా ఎన్ని గుండెలో చేయరనికు అనేవాడు అంటూ రెండు రూపాయి నగలన్నీ తీసి బయటపెట్టాడు చిలకమ్మ మల్లెపూల బుట్టల చిరునవ్వులు చిందుతూ ఉంటే ఒక్కొక్క నగే తీసి ఆమెకు అలంకరిస్తూ ముచ్చట తెరుచుకున్నాడు ఒక బంగారు గొలుసు తీసి ఆమె మెడలో వేయిపోయాడు చిలకమ్మ ఆ గొలుసుకేసి ఆశ్చర్యంగా చూసింది దాన్ని తటాలున్న తన చేతికి తీసుకున్నది అటు ఇటు తిప్పి చూసి నవ్వుతూ ఇది నాదే ఇది నాదే అంటూ పలుకులు పలికింది నేను కాదన్నానా ఇవన్నీ నీవే చిలకమ్మ నగ తీసుకుని పైకి లేచింది బిరబిరా వెళ్ళి దానిని కొండయ్యకు చూపించి నాన్నా నా గొలుసు ఆ గొలుసు అంటూ సైగ చేసింది కొండయ్య ఆ నగను చూశాడు అవునమ్మాయి ఆ గొలుసే దొంగలెత్తుకుపోయిన గొలుసు ఎలా వచ్చింది అంటూ ఆశ్చర్యం వెలిపిచ్చాడు జీవుడికి కూడా ఆశ్చర్యమైంది ఏమిటి అది నువ్వు చేయించిన గొలుసా కొండయ్యా ఆహా ఎంత నాటకమాడావురా కనకదాసు నా వేలుతో నాకన్నే పొడవాలనుకున్నావు గదరా కనకదాసు నిన్ను చూసి ఈ పిల్లు కూడా పాలు తాగుతుందా అనుకున్నాను గదరా కనకదాసు అవురా అవురా అన్నాడు జీవుడు కొండయ్య గొలుసును చిలకమ్మకు ఇచ్చివేస్తూ సరే ఎలా వస్తేనేం రావలసిన చోటికే వచ్చింది దొంగలు తెచ్చి ఇక్కడ అమ్మి ఉంటారు నీ మామగారు దొంగ సొమ్ము కొనుక్కుని ఉంటారు వేసుకో అన్నాడు నేను కొనుక్కోలేదై కొండయ్య బావా వాడే ఆ దొంగ చచ్చినోడే ఇచ్చాడు అంటూ కేకవేశాడు నీ మామకు ఇలాంటి పనులు అలవాటే కదా మరి అన్నాడు కొండయ్య చి చెవిటి జన్మలు అన్నాడు జీవుడు ఒకనాటి రాత్రి అందరూ ఒళ్ళు వాల్చేవేళ జీవుడు వెండి రూపాయి గది వద్ద నిలబడ్డాడు తలుపులు మూసి ఉన్నాయి లోపల నుంచి వెండి రూపాయి గొంతు వినిపించింది ఓహో రేడియోనా అది ఎప్పుడు తెచ్చావురా ఆకతాయి వెదవా అంటూ జీవుడు తలుపు సందులోంచి దూరి లోపలికి వెళ్ళాడు వెనుకనే బల్లు కమిష్టి కూడా వెళ్ళాడు గదిలో వెండి రూపాయి చిలకమ్మ చాప మీద పడుకుని ఊసలాడుకుంటున్నారు చిలకమ్మ రేడియో తెచ్చిపెట్టమని మగణ్ణి అడిగింది అవన్నీ ఇప్పుడు తెచ్చుకుంటే బాగుండదు దివసాలైపోయాక కావలసినవన్నీ కొనుక్కుందాం సరేనా సోఫాలు కుర్చీలు అవన్నీ కొందాం అవి ఉంటే ఇంటికి అందం కదూ మా నాన్న వేలకు వేలు డబ్బు పోసి ఇల్లు కట్టించాడు కానీ ఇది పాతాళ గృహంలా ఉంది గాలి కూడా ఆడదు పంకాలు రెండు పెట్టుకుందాం ఏం చిలకమ్మ పలకలేదు చిలక నిద్రపోతున్నావా అంటూ ఆమె ముఖం మీదికి చూసాడు వెండి రూపాయి అప్పుడే నిద్ర అంటూ తాను ముసుగుతన్నాడు ఒరే వెండి రూపాయి ముసుకుతీ అంటూ అరిచాడు జీవుడు వెండి రూపాయి తీయలేదు జీవుడా పడకటింట మనమేలా పోదము రమ్ము అన్నాడు బల్లుకమిష్టి అయ్యా యముడు నువ్వు సరేనంటే ఒక్కసారి కనిపించి మాట్లాడాలనుంది బాబాబు నీకు పుణ్యం ఉంటుంది ఒక్కసారి ఈ అవకాశం ఇప్పించు అంటూ గించుకున్నాడు జీవుడు అసంభవ్వు నువ్వు భౌతిక కాయమును గోల్పోయినావు మట్టిగడ్డ మాట్లాడి తీరాలి వాడు నా ఇల్లు గుల్ల చేసేస్తాడు సరే జాగ్రత్త అవస్థలో మాత్రము కాదు అతడు నిద్రలోనున్న సమయమున నీవు చెప్పదలిసిన మాటలు చెప్పుము వెండు రూపాయి నిద్రపోయి గురక పెడుతున్నాడు అతను ఎదుటికెళ్లి నిలబడ్డాడు జీవుడు ఒరే వెండి రూపాయి అని కేకపెట్టాడు వేండి రూపాయి మెదడలేదు గురక ఆగలేదు ముసుగుతీర గాడిదా వేండి రూపాయి ముసుకు తీగలేదు యముడు వీడు లేవనంటాడేమిటి వాడు లేవకున్నేమీ వినుచున్నాడు నీవు చెప్పవలసినది చెప్పుము జీవుడు ఉపన్యాసం ప్రారంభించాడు ఒరే కొంటికాయి వెండి రూపాయి నడమంత్రపుసిరివి వచ్చిపడిందని మిడిచిపడుతున్నావట్రా ఇదంతా ఎవడి సొమ్ము నీ అబ్బ సొమ్మురా నీ సొమ్ము కాదు నా సొమ్ము నువ్వు ఖర్చు పెడతావాట్రా బడవా రేడియో కొంటావా సోఫాలు కొంటావా పంకాలు కొంటావా అవన్నీ నీ మామనడుగు నా డబ్బు ముట్టుకోవటానికి సిగ్గిలేదు నీ ఇంట్లో కట్టేసుకుని మేపుతున్నావా వాళ్ళని తన్ని తగలెయి నేను కూడబెట్టిన దాంట్లో చిల్లిగవ్వ కరిగినా నేను ఊరుకోను పీక నులిమేస్తాను పేగులు నమిలేస్తాను ఎన్నపెట్టి దగ్గరికి వెళ్ళావంటే గుడ్లు పిక్కేస్తాను నిన్ను దయ్యమే పట్టుకుంటాను జీవుడు పటపటమని పండ్లు గీటాడు అతని కళ్ళల్లో నిండు నిప్పులు కురుస్తున్నాయి చాప మీద పడుకున్న వెండి రూపాయికి ముచ్చమటలు పోశాయి అతడు మోర్చరోల మెలుకులు తిరిగిపోతున్నాడు వద్దు వద్దు నన్నేమి చేయొద్దు నాకేమీ వద్దు అని గావు కేకలు పెడుతూ లేచి కూర్చున్నాడు చిలకమ్మ మాదిరిపడి లేచి నిలబడింది ఏమిరా నాయన ఏం జరిగింది ఎందుకు ఆ కేకలు అంటూ వరాలమ్మ గుండమ్మ కొండయ్య తలుపులు బాదుతున్నారు చిలకమ్మ వెళ్ళి తలుపులు తెరిచింది అందరూ ఆతృతగా లోపలికి వచ్చారు ఎందుకట్లా అరుస్తున్నావలడు ఏమైంది అన్నాడు కొండయ్య వెండు రూపాయి గుండె ఇంకా అదురుతూనే ఉంది అతని శరీరం గడగడలాడుతున్నది పిచ్చివాడులో దిక్కులు చూస్తున్నాడు మరే మామయ్య మా నాన్నొచ్చాడు చిల్లిగవ్వ ఖర్చు పెట్టినా పీక నులిమేస్తాను అన్నాడు గుడ్లు పేకేస్తాను అన్నాడు మీరు వచ్చేసరికి ఎటో వెళ్ళిపోయాడు మీ నాన్నేంటి రావటమేంటి అన్ని మాటలు అనటమేమిటి చిత్రంగా ఉందే కాదు మావయ్య నిజం నా కళ్ళారా చూశాను ఓరే కొంటికాయి వెండి రూపాయి ముసుగుతీరా గాడిదా అన్నాడు అల్లుడా నా వెర్రి బాగలుడా చచ్చిపోయిన మీ నాన్న ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు నువ్వు కలగన్నావు పడుకోండి పడుకోండి అది కలే అంటూ కొండయ్య అందరితో పాటు బయటికి కదిలాడు అవును మావయ్య కలే అంటూ సగం ధైర్యంతో నవ్వుతూ ముసుగు వేసుకున్నాడు వెండి రూపాయి ఓరే కొంటికాయి వెండి రూపాయి ముసుగుతీరా గాడిదా అంటూ బొంగురు గొంతుకతో ముసుగు లోపలే గొనుక్కున్నాడు వేళకోళం ఆడుతున్నావట్రా వెకిలి వెదవా అని అరిచాడు జీవుడు జీవుడా ఇక చాలును అతడు మేల్కొని నాడు నీ మాటలకి వినబడవు అన్నాడు ముష్టి అపరకర్మ దగ్గర పడింది వెండి రూపాయి శుభస్వీకరణ మహోత్సవ ఆహ్వాన పత్రిక అంటూ కారులు అచ్చివేయించాడు వాటి మీద వరహాలయ్య ఫోటో కూడా వేయించాడు అందరికీ పత్రికలు అందజేశాడు ఆ రోజు అపరకర్మ ఇంటి ముందు ఆకాశమంత పందిరి వెలిసింది చుట్టపక్కలు పరిచితులు అందరూ వచ్చారు బృందాలు బృందాలుగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఆ సంభాషణలో వరహాలయను గురించిన ఊసెల ఎక్కువ ఓ పది పదిహేను మంది ఉన్న గుంపులోకి చొరపడ్డాడు జీవుడు వేయి మాటలేలా వరహాలయ్య గారు పరమ భాగవతోత అన్నారు ఆ ఊళ్ళో ఉంటున్న హరిదాసుగారు పక్కనే వంట వాళ్ళు పులుసులోకి సొరకాయలు కోస్తున్నారు బేష్ బాగుంది అన్నారు హరిదాసు మాటలు విన్నవాళ్ళందరూ ఇంతలో వెండి రూపాయి అక్కడికి వచ్చాడు మీరందరూ భేష్ అంటే ఇంకేం ఈ రాత్రికి ఏర్పాటు చేసేద్దాం దాసుగారు ఈ రాత్రి మీరు కథ చెప్పాలి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు అంతకంటే భాగ్యమానాయనా అంటూ చిటికెడు పొడుం లాగారు దాసుగారు ఏమి కథ చెయ్యమంటావు నాయనా దశరథ నిర్యాణము లక్ష్మణ మూర్ఛ లంకాదహనము లంకాదహనమే చెయ్యండి తదాస్తు కర్మకాండ ముగిసింది వెండి రూపాయి తన పితృదేవునికి నువ్వులు వదిలేశాడు పందిటి నీడలో విస్తరాకులు బారులు తీరాయి పిలువుగా వచ్చిన వాళ్లందరూ భోజనాలకు కూర్చుంటున్నారు పాతకాల పుట్టలోని పెద్ద మనుషుల్లో వరహాలయ్యే ఒకడు అతని అపరకర్మకు వచ్చిన జన సమూహాన్ని లెక్క పెట్టడం కష్టమే భోజనాల దగ్గర తొక్కిసలాడుతున్న వాళ్ళు వెయ్యి మంది ఉంటారు విస్తళ్ల ముందు మనుషులు బారులు తీరి కూర్చున్నారు వారిలో ఒంటిపూట అన్నమయ్య కోళ్లపాక అన్నమయ్య ఆత్మారాముడు కూడా ఉన్నారు నవ్వులే అలా బారులు తీరి కూర్చున్నాయా అన్నట్లుంది వారి సందడి లడ్లు కారపూసలు బజ్జీలు పులిహోర అప్పడాలు పాయసాలు అన్ని చేతికి ఎముక లేకుండా వడ్డిస్తున్నారు వరాలయ్యకు ప్రాణ సమానమైన చింతకాయ పచ్చడి కూడా వడ్డిస్తున్నారు వడ్డించే వాళ్ళు నవ్వుతున్నారు తింటున్న వాళ్ళు నవ్వుతున్నారు ఆ నవ్వులు జీవుడికి పెట్రోల్ మంటల్లాగా కనిపించాయి అయ్యో నా లంక కాలిపోతుంది అంతంత లడ్డూలా అంత రసు బజ్జీలా నేను బతికుండగా పాయసం తాగలేదు కదరా మీరు జుర్రేస్తున్నారా అదంతా మీకు అరుగుతుందా మొదటి పంక్తి భోజనాలు ముగిశాయి రెండవ పంక్తికి విస్తళ్ళు వేస్తున్నారు మొదటి పంక్తిలో భోజనాలు చేసిన వారిలో ఇద్దరు మనుషులు తాంబూలం నములుతూ పందిటి చివర నుంచున్నారు ఆ ఇద్దరు వయసు మళ్ళిన వారే అయినా తిప్పయ్య ఈ చచ్చినోడు దమ్మిడిగాడు ఇంత పైకెట్ట వచ్చాడబ్బయ్యా నాకు తెలిసి గంజి నీళ్ళకైనా గతి లేకుండా అలో లక్ష్మణ అంటుండేవాడు అదృష్టం అదృష్టమంటే అదే కదా అప్పలసామి మనతో కలిసే కదా చీపురు కట్టలు అమ్ముకుంటుండేవాడు మనం అప్పటికి ఇప్పటికీ ఎట్లాగే ఉన్నాం చీపురు కట్టలు మోసుకుంటూ వాడు దారిలో పడ్డాడు అడ్డదారులన్నీ తొక్కాడు దమ్మిడి మీద దమ్మిడి దొంతర పెట్టాడు ఇప్పుడు ఇన్ని లక్షలు అని ఎవరూ చెప్పలేకుండా ఉన్నారు పాపం అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు ఈ లోకంలో ఏది శాశ్వతం అప్పలస్వామి పోతే పోయాడులే కొడుకు బుద్ధిమంతుడు వాడైనా సుఖభద్రతాడు గదా తిప్పయ్య అప్పలస్వామి వెళ్ళిపోయారు పందిరి కింద భోజనాలు సందడి సాగుతూనే ఉంది కెంకరో కెంకరా అన్నాడు జీవుడు ఆ కొత్త పిలుపు విని చకితుడయ్యాడు బల్లుకముష్టి జీవుడా నన్నేల పిలుచుతున్నావు నిన్నే మాటగలదు ఇదేమి చిత్రము నీలో ఒకెంత మార్పు కనబడుచున్నది అవును గాని నన్ను ఓలు జీవులను నరకమున శిక్షింతురా అవును ఆ శిక్షలు ఎట్లుండును నేను చెప్పను ఇప్పుడే నీ మొండితనముతో వేగలేకున్నాను ఇక వాణిని వర్ణించి నిన్ను హడలగొట్టినచో నీ మొండితనము వేయి రెట్లగును పోనిమ్ము అచ్చట నన్ను శిక్షితురా నా ప్రశ్నలకు దాపరికము లేక జవాబులిమ్ము నీవు పరులకు పెట్టిదివా నేను పెట్టుదునా అట్లయినచో నీకు నూటికి యాభై శిక్షలు ఒకరికి బెట్టకున్ను నీవైనను తింటివా లేదు అట్లయినచో నీకు నూటికి నూరు శిక్షలు కింకరా నరకమన్నచో నాకు భయం లేదు అచట రంపమ్మలతో గోతురా కోయినిమ్ము త్రాగిన నూనెలో మాడుస్తురా మార్చనిమ్ము మంటల్లో బడద్రోతురా త్రోయినిమ్ము కత్తులతో బొడుతురా పొడవనిమ్ము యమ బాధలకు నేను బెదురటలేదు ఇచ్చట ఈ నవ్వులను చూడలేకున్నాను నా వేమును కొన్న సిరులన్నీ పరుల పాలుగుచుండను జూచి సహించలేకున్నాను అయ్యో ఆ వెండి రూపాయి తానే పెత్తందారై వేము చేయుచున్నాడే నా సొమ్మును సంతర్పణ చేయుచున్నాడే అబ్బా ఈ నా బాధ దుస్సాహము నరకవాదుల కంటే వేయి రెట్ల దిగము నాకిక మరణమే కాదు కాదు నరకమే శరణ్యము ఆహా ఎంత చల్లని మాట వినుచున్నాను అయినచో నరకమును వత్తువా ఇప్పుడే వత్తును నేటి రాత్రి లంకాదహమునున్నది కదా ఇప్పుడు జరుగుచున్నదేమి లంకాదహనము కాదా సరే పోదము రమ్ము ఆగుము పోవుటకు నీ ఒక మేలు చేయవలను అప్పలసామిని తిప్పయ్యను చూసిన తర్వాత జీవునికి ఒక మంచి ఆలోచన తోచింది తన ఆగుద్ది మూలస్తంభం ఏది చీపురు పుల్ల ఆ ఆస్తులంతా తనకు తండ్రి తాతలు ఇచ్చినవి కావు కదా చీపురుపల్లి నుండి పాతకాల పుట్టుకు వచ్చే నాటికి తనకున్నది ఆ చీపురు పుల్లె కదా అట్టి పుల్లలు కొన్ని కలిపితే అదొక చీపురు కట్ట ఒక్కొక్క కట్టను అమ్ముతూ పోతే అదొక కాస్తల కుట్ట సిరి సంపదల వెంట తెచ్చుకుంటా నీకింక నీకింకరుడు ఒప్పుకోడు సరే అవేమీ వద్దు ఒక చీపురు పుల్ల చాలు ఇది ఉంటే చాలు తాను ఎక్కడున్న శ్రీమంతుడు కాగలడు చీపురు పుల్ల వల్ల అనేక ఉపయోగాలున్నాయి చీపురు కట్టతో నేల చుమ్ముకోవచ్చు చెవిలో నవ్వ పుడితే ఈ పుల్లతో కలియబెట్టుకోవచ్చు భోజనం చేశాక పంటి సందులో ఏదైనా చిక్కుకుంటే ఈ పుల్లతో గుచ్చి తీయవచ్చు ఆడవాళ్ళు దీనితో బొట్టో కాటుకో పెట్టుకోవచ్చు మగవాళ్ళు నామాలు దిద్దుకోవచ్చు సమయోచితంగా ఇంకా ఎన్నో విధాల వాడుకోవచ్చు యమధర్మరాజుకు చీపురు పుల్లను చూపించి దాని ఉపయోగాలన్నీ వివరించి చెప్పాలి ఆయనను మెప్పించాలి ఆయన అనుమతితో యమలోకంలో వ్యాపారం పెట్టాలి మంచి ధర పలుకుతుంది భూలోకంలోని చీపురు పుల్లలన్నీ యమలోకానికి చేరవేసి ఇక్కడి నుంచి తీసుకుపోలేని డబ్బు దశకం అక్కడే సంపాదించుకోవాలి కింకరా సంపదలపై నాకు మమకారము చచ్చినది నాతో ఒక్క చీపురు పుల్లను మాత్రమూ తెచ్చుకోనిమ్ము అంతయు విని రాముడు సీతకేమను అన్నట్లున్నది నీ వైఖరి చీపురు పుల్లయు నిషిద్ధమే నీవు రావు నా కర్మమింతే అంటూ తలబాదుకున్నాడు బల్లుకమిష్టి కింకరా నీకు మాట రానియను ముక్కటికైన తెలియనియును అట్లు పొలిమేరలు దాటవేయుట ఈ లోకము జల్లును ఈ లోకమున అసాధ్యము నాపై దయచూపుము నియమభంగము నొల్లను ఇంతలో ఒక తీయని పిలుపు బల్లుకముష్టి చెవని పడింది హలా బల్లుకముష్టి అతని ముఖం కలకలలాడింది ఓ హలా వీరముష్టి వీరముష్టి వారి ముందర వాలాడు మిత్రమా ఈ జీవుడు నన్నక్కడ బందీ చేసినాడు నీ రాక కొరకు పరితప్పించని క్షణము లేదు ఇంత జాగు చేసిదివేలా ఈ వైపరీత్యమును గూచి ముష్టి నీకు చెప్పనే లేదా అని అడిగాడు ముష్టి ఇప్పుడే చెప్పినాడు వినుటి ఏ తడవుగా వచ్చి వాలినాను ఇప్పుడు ఆ చెప్పినాడు దొండకు వెదవ నాకు ప్రాణ సంకటము గల్పించి వాడు చెలగాటమాడినాడు కదా వీరముష్టి అతన్ని కాస్త దూరంగా తోసుకువెళ్ళాడు ముష్టి వరహాలయ్య జీవుడేమన్నచ్చున్నాడు రానుగాక రానని మొండి పట్టుబట్టినాడు తాను గడించిన ధనమును వెంట తెచ్చుదనని ఈ పది రోజులు మరలినాడు నేనొప్పుకొనలేదు ఇప్పుడు చీపురు పుల్లకు దిగినాడు తీసుకుని రాణిమ్ము నీకు మతిపోయానా ఏమి నియమభంగం మొనర్చు మందువా నేనప్పుడే చెప్పలేదా వీడు మహాముష్టి కదలనన్నచో నీవును నేను కాదు కదా సాక్షాత్తు మన ఏలిక వచ్చినను కదలడు నీకు జ్ఞానమున్నది గాని లౌక్య కుక్క ఆశ గుండ్రాతితో తీరేనన్నట్లు చీపురు పుల్లతో పని ముందు ముందువని రానిమ్ము నియమను గూర్చి విమ్మట యోచించవచ్చును బల్లుకముష్టి జీవుని వద్దకు నడిచాడు జీవుడా బయలుదేరుము చీపురు పుల్లా సరే ఆ రోజు పాతకాల పుట్టలో సంత జరుగుతున్నది పడమటి కొండముక్కుకు ఆకాశపు నడిబొడ్డుకు నడుముచున్నాడు సూర్యుడు జీవుడు సంత మైదానం వైపు దారితీశాడు కింకరలు అతని వెంట నడిచాడు సంత మైదానంలో చూడటానికి రెండు కళ్ళు చాలనన్ని దుకాణాలు రకరకాల వస్తువులు జనసరంభం అప్పుడే ప్రారంభమవుతున్నది ఒకచోట తిప్పయ్య అప్పలస్వామి నిలబడ్డారు వారి ముందర చీపురు కట్టలు మోపులే పడి ఉన్నాయి ఆ మోపుల పక్కన నేల మీద అక్కడక్కడా కొన్ని చీపురు పుల్లల రాలిపడి ఉన్నాయి జీవుడు చీపురు కట్టల వైపు నడిచాడు హఠాత్తుగా సంత మైదానంలో ఒక పెద్ద సుడిగాలు రేగింది అది రివ్వు రివ్వున సుడులు తిరుగుతూ చీపురు కట్టల వద్ద వచ్చింది చీపురు కట్టల చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలు చేసి జర్రున పైకి లేచింది సుడిగాలతో పాటు నేల మీద చెత్తా చెదారం కాగితాలు చీపురు పుల్లలు పైకి లేచాయి ఆకాశాన్ని కెగిరాయి సుడిగాలి మాయమైంది పైకి లేచిన చెత్తాచారం అంతా మళ్లీ నేల మీదకే రాలిపడ్డాయి అయితే ఒక్క చీపురు పుల్ల మాత్రం కిందికి దిగిరాలేదు అది ఏమైంది బండిరా పొగ బండిరా ఇది జీవులకే బండిరా ఊరు లేని పేరు లేని గొర్రెలక్కే బండిరా ఉన్న చోటనే ఉండనీయక ఊళ్ళు వాడులు తిప్పురా నేల నాలుగు చెరగులాగల నీళ్ల రుచి చూపించరా ఎక్కడెక్కడ ఆగునో ఎందాక నేగునో తెలియదు అక్కడక్కడ దించి అప్పుడే ఎక్క ఎక్కని తొందరించును బండిరా పొగబండిరా ఇది జీవులకే బండిరా ఎదుట నోటీసున్న దగిదిగో చదువులేదని ముఖ్యము అయ్యరో సామాను తేకుము హాయిగా పయనింపుము గేటులో టికెట్ కలెక్టరు కంటబడును సమస్తము పటపటా దులిపేసి జీవుని గేటు కావలి కంపును బండిరా పొగబండిరా ఇది జీవులకే బండిరా రాజుకైనా పేదకైనా వసతులన్నవి ఒక్కటే రాజుతో భట్రాజు లెక్కగా రాదు ఎవరికే వారిలే పల్లెకిలో పోవు దొరికిది చల్లదంటే కుదరదు పుణ్య జీవుల దించునటను పిదప పిలువదు బండిరా పొగ బండిరా ఇది జీవులెక్కే బండిరా ఊరిలేని పేరులేని గొర్రెలెక్కే బండిరా నేల మీద నుండి చూచేవారికి చుక్కలా కనిపించే విమానం కంటే ఎత్తున నిలబడ్డారు కింకరులు వారి నడుమ జీవుడున్నాడు అతని చేతిలో చీపురు పుల్ల ఉన్నది నా ఇంటి దీపము నా కంటి వెలుగు అంటూ దాన్ని ముద్దెట్టుకున్నాడు జీవుడు యమలోక మిచ్చటికెంత కలదు అని అడిగాడు ఆ యూరి నుండి ఈ ఊరికెంత దూరమో ఈ ఊరి నుండి ఆ యూరికంతే దూరము అన్నాడు బల్లుకముష్టి మనిషికి చావు లేకుండా చేసి యమలోకమునకు నడువుచున్నామో అతడు ఎల్లప్పుడూ నడుచుచూనే ఉండును అన్నాడు వీరముష్టి అంత దూరమా అంటూ ఆశ్చర్యపోయాడు జీవుడు నీ వంటి పాపాత్మున కది దగ్గరే యాత్ర స్పెషల్లో చేయవలనని నా చిరకాల వాంఛితము డబ్బు తగులుపెట్టట ఎందుకని ఆ కోరికను జంపుకుంటని మనం ఎట్లునూ యమలోకమునకు బోవుచున్నాము కదా రైలులో పోవుదము నా కోరిక తీరినట్లుండును ఇది కాదు దక్షిణ యాత్ర యమలోకమునకు రైలు పోదు అవద్దము రైలు పోవును బస్సు కూడా పోవును రైలు ఎక్కినవారు బస్సు ఎక్కినవారు సరాసరి యమలోకము చేరుకునట సర్వసాధారణమే కదా అవి ప్రమాదములు రైలేందుకు నిన్ను ఈ త్రాటికి గట్టుకుని రెప్పపాటున చేర్చగలము అన్నాడు బల్లుకుముష్టి నాకు రైలే కావలను ఇదేమి అటకావటకమురా తండ్రి ఓయి వీరముష్టి వీడు రాడు అంటూ ఉసూరన్నాడు బల్లుక్కుమిష్టి ముష్టి నిస్సృహ చెందకుము ఇప్పుడు వచ్చిన ఏమి దోమశకటమే గదా సరే ఇంద్రజాలము చేయుదుము అంటూ వీరముష్టి చేయి ముందుకు చాసి అటు ఇటు ఊపాడు మరు క్షణం వారి చుట్టూ ఉన్న మేఘాలన్నీ మాయమైపోయాయి వారికి ఒక రైల్వే స్టేషన్లో ఉన్నారు దూరంగా రెక్కమాను వంగింది బొగబొగమంటూ ఓ రైలు వచ్చి ప్లాట్ఫారంలో ఆగింది ఆ రైలు చాలా చిత్రంగా ఉంది ఇంజిను నుగ్గు నూమైపోయి ఉంది పెట్టెలు తుత్తునీయులుగా విరిగిపోయి ఉన్నాయి కొన్ని పెట్టెలకు చక్రాలు లేవు మరి తలుపులే లేవు కిటికీ అద్దాలన్నీ విరిగిపోయి కమ్ములు వంకర టింకరగా వంగిపోయాయి రైలు నుండి ఊడిపోయిన చెక్కలు ముక్కలు అన్ని విడివిడిగా రైలుతో పాటే ఎగురుతూ వచ్చాయి రైలు ఆగగానే అవి కూడా గాలిలో ఏ ఆధారము లేకుండా ఆగిపోయాయి ఇంజన్ మీద ముత్రంజయ యాత్రా స్పెషల్ అని ఓ జెండా ఎగురుతున్నది ఇదేమి రైలు ఇట్లు ఇట్ల కూడా ఉండునా యమలోకమ్మనకు పోవు రైలు ఇట్లుగాక ఇట్లుండును ఇందు మొదటి తరగతి పెట్టేది ఇచ్చట తరగతులు లేవు ఒక్కటే తరగతి రాజుకైనా పేదకైనా వస్తులున్నవి ఒకటే ఎక్కుము జీవుడు ఒక పెట్టులో ఎక్కి కూర్చున్నాడు అతనికి ఇరువైపులా కింకరులు కూర్చున్నారు గార్డు ఏలవేసి పచ్చ జెండా ఊపాడు రైలు కోతలేసి కదిలింది రైలుతో పాటు గాలులో నుంచి మొక్కలు చెక్కలు కదిలాయి రైలు పెట్టులో ఎట్ట ఎదుట రాయబడిన నోటీసు జీవుని దృష్టిని ఆకర్షించింది అయ్యరో సామాను తేకుము హాయిగా పైనింపుము జీవుడు చీపురు పొలను గట్టిగా పట్టుకున్నాడు అతని ఎదుట మరో జీవుడు పలకకుండా కూర్చుని ఉన్నాడు అయ్యా తమది ఏ ఊరు అని పలకరించాడు వరహాలయ్య జీవుడు అని జ్ఞాపకము ఎచ్చటికి పోవుచున్నారు తిరుపతికి పోవలనే బయలుదేరితిని తిరుపతి ఎప్పుడో పోయినదే ప్రారంధమునకే చేయగలము మీ వెంట సామానులేమేనూ లేవా ఇంటి నుండి బయలుదేరినప్పుడు హోల్డులు సూటి కేసు మరచెంబు ఫ్లాస్కు వగేరాలు తెచ్చుకుంటున్నాయి అవి ఏమైనవో తెలియదు జీవుడు కిటికీవైపు చూపు మరల్చాడు అటుకుల్లా నలిగిపోయిన ఇంజిన్లు బోగిలు వ్యాగన్లు బస్సులు లారీలు కార్లు మోటార్ సైకిళ్ళు గుట్టలుగా రైలు బద్దీల పక్కన పడి ఉన్నాయి ఎంతసేపు చూసినా అవే కనిపిస్తున్నాయి రైలు లయ పలుకుతూ ఉంటే వేరముష్టి పాట అందుకున్నాడు బండిరా పొగ బండిరా ఇది జీవులెక్కే బండిరా పేరు పేరులేని గొర్రెలెక్కే బండిరా రైలు నడకలోని లయకు ఆ పాటకు రైలు కదుపులకు జీవుడికి నిద్ర కమ్మింది నిద్రలో చిన్న కల యమలోకంలో తన మేడ నేలపై నుండి పైకి లేచి మేఘాలను ముద్దెట్టుకుంటున్న బంగారు మేడ చీపురు పుల్ల కట్టించిన ఒంటి స్తంభపు మేడ ఆ మేడపై అంతస్తులో కూర్చుని బంగారు నాణాలు లెక్క పెట్టుకుంటున్నాడు జీవుడు మేడ కింద నుండి ఎవరో వరహలయ్యా వరహలయ్యా అని గొంతు చించుకుంటున్నారు జీవుడు లేచి కిటికీలోంచి కిందికి తొంగి చూశాడు నేల మీద యమధర్మరాజు నిలబడి కిరీటం కింద పడిపోకుండా పట్టుకుని పైకి చూస్తున్నాడు జీవుడు కనిపించగానే వరహాలయ్యా నీతో మాట్లాడవలను పైకి త్రోవలేదా అన్నాడు త్రోవలేకేమి రండు అంటూ జీవుడు ఓ పెద్ద మోకు కిటికీ ఓచుకు కట్టి కిందికి విరిశాడు యమధర్మరాజు ఆ తాడు పట్టుకుని పైకి లేచాడు సెలవిండు ప్రభు అన్నాడు జీవుడు యమధర్మరాజు నీళ్లు నములుతూ నిలబడ్డాడు మీ వైఖరి జోడగా అప్పు కొరకు వచ్చినట్లు తోచుచున్నది ఈతమెందుకు వంగును ఎందుకు వంగును నీళ్లు తోడుకొని పోవటకే కదా చక్కగా చెప్పినావు అందుకే తినయ్యా వరహాలయ్యా అంటూ యమధర్మరాజు వెకిలినవ్వు నవ్వాడు నేను పరిహాసమున్న కంటిని గాని మీ ఎద్ద డబ్బు లేకపోవటమే ప్రభు ఏమి చెప్పుదును వరహాలయ్యా నీ వచ్చిన పెదపా యమలోకమ్మలో మారక ద్రవ్యమంతయు నీ ఎద్దకు చేరుచున్నది నా ఖజానాలో ఎర్రని ఏగాని అయినను లేదు అప్పు కావలను ఎంత కావలను వెయ్యి కోట్ల దీనారములు ఈ పత్రముపై చేవరాలు చేయుడు చేవరాలు తెలియనచో బొటను వేలర్థుడు యమధర్మరాజు దేవనాగరి లిపిలో సంతకం చేశాడు సరి మీరు దిగిపోండు నేను పైనుండి టంకములు గురిపితును యమధర్మరాజు తాడు పట్టుకుని కిందికి వెళ్ళాడు జీవుడు కిటికీ ఓచకట్టిన ముడివిప్పి తాటిని వెనక్కు లాగోపోయాడు మేడ కింద బల్లుకాముష్టి నిలబడి తాడు గట్టిగా పట్టుకున్నాడు ఓయి బల్లుకాష్టి విడువుము అంటూ జీవుడు తాడును పట్టి గంజాడు బల్లు బల్లుకాముష్టి కూడా గుంజుతున్నాడు గుంజద వేలరా నీచుడా విడువుము అంటూ జీవుడు కళ్ళు తెరిచాడు అతని నిద్ర పటాపంచలైపోయింది బల్లుకముష్టి అతని చేతిలోని చీపురు పుళ్లను గుంజుతున్నాడు నేను నిద్రపోవు అదను చూసుకుని చీపురు పులను కాజేయుతున్న వాటిరా గొండుపిల్లి అంటూ గద్దించాడు బళ్ళు అంతలో మృత్యుంజయ యాత్రా స్పెషల్ ఆగింది ప్లాట్ఫారం మీద ఎంతో రద్దీగా సందడిగా ఉంది ఎన్నో రైళ్లు వస్తున్నాయి పోతున్నాయి ఇది ఏమి జంక్షను అని అడిగాడు జీవుడు జీవాత్మలకిది కోడలి ఇచ్చట దిగువలను అన్నాడు వీరముష్టి చీపురు పుల్ల చేత పట్టుకుని కింకరుల వెంట కిందికి దిగాడు జీవుడు ముగ్గురు గేటు దగ్గరికి నడిచారు గేటు వద్ద ఇద్దరు టికెట్ కలెక్టర్లు నిలబడి ఉన్నారు వారిలో ఒకడు జీవుని ముందు చేయి చాసి టికెట్ ప్లీజ్ అన్నాడు టికెట్టా వీరు నడుగుము అంటూ కింకరలు చూపించాడు జీవుడు వీరముష్టి చేయి ముందుకు సాచి అటు ఇటు ఊపాడు జంక్షన్ మాయమైపోయింది రైలు లేవు మృత్యుంజయ యాత్ర స్పెషల్ లేదు టికెట్ కలెక్టరు లేరు గేటు ఉండిన చోట పెద్ద సింహద్వారం ఉంది ఉక్కు గోటల్లాంటి తలుపులున్నాయి ఎనుబోతుల్లాంటి ఇద్దరు ద్వారపాలకులు నిలబడి ఉన్నారు తలుపులు కిటకిటమంటూ తెరుచుకున్నాయి తలుపుల వెనుక నుండి కిచిక్ 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 స్వాగతము అంటూ మర్కట ముష్టి తొంగిచూశాడు ద్వారపాలకులు కనుసైగ చేయిగా వేరముష్టి ముష్టి సింహద్వారం లోపలికి వెళ్ళిపోయారు జీవుడు కూడా ముందుకు వెళ్ళబోయాడు ఆగుము అన్నాడు ద్వారపాలకుడు ఎందులకు నీ చేతనున్నదేమీ చీపురు పుల్ల కాదు చీపురు పుల్లే ఏది చూడనిమ్ము అంటూ ద్వారపాలకుడు జీవుడి చేతిలోని చీపురు పుల్లను అందుకున్నాడు జీవుడా అటు చూడుము అంటూ సింహద్వారం పైభాగం వైపు వేలెట్టి చూపాడు సింహద్వారం వాకిలి మీద నరకము అని పెద్ద అక్షరాలతో వాయబడి ఉంది ఇచ్చట నన్ను నరకరా మిక్కిలి సంతోషము అన్నాడు జీవుడు అది కాదు దాని కింద ఒక పద్యము గలదు దానిని చదువుము జీవుడు ఇలా చదివాడు తొలి వాకిలి యమపురికిది పొలిమేరలు దాటరాదు పూచికైనన్ కలిగినవన్నీయుమ్మను వెలుపలే రమ్ము వేగమే జీవా అయ్యో నా చీపురు పుల్ల నాకిమ్ము ఏది ఎక్కడా ఇంకెక్కడ నీ చీపురు పుల్ల కిందికి పారవేచినాము అదిగో పోవచున్నది చూడుము ఇంకొక గడియలో పాతకాల పుట్ట మైదానములో పడును నీవక లోనికి పొమ్ము అంటూ జీవుణ్ణి లోపలికి నెట్టాడు ద్వారపాలకుడు వెంటనే తలుపులు మూసుకున్నాయి అయ్యో నా చీపురు పుల్ల అంటూ తలుపులు దబదబా బాదాడు జీవుడు జీవుడా ఈ తలుపులు నీకంటే మొండివి ఈ పూట ఈ చోట రేపెక్కడోనంటా నీ బ్రతుకు దొరలేను అద్దె కొంపల వెంట అద్దె కొంపను వదిలి వేస్తేనే చాలా ఆ బూజిపై నీకు అంత మోచేలా దుమ్ములో పొర్లాడు వచ్చే ఓ మనసా దులుపుకుని రావాలి తెలుసా సమాప్తం నేను వినిపించే ఆడియో నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని నవల్స్ కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లక్క ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బిళ్ళకాన్ని ప్రతి చేయటం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్